वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल मित्रुलारा एप्पटिलागे मल्ली तेलुगु कंटेंट तो मी मुंदुकु वच्चेसानु मरी मोदटी वीडियो चूसेटप्पटिकी ए एनर्जी तो उन्नारो अदे एनर्जी तो उन्नारा मरी इप्पुडु रोजुकी मन शक्तिनि कोडदीसुकोनि चाला एनर्जेटिक गा మనం కాంపిటీషన్లో ముందుకు దూసుకుపోవాలి. ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకండి. తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే. ఎగ్జామ్స్కి చాలా టైం ఉంది, 6-7 నెలలు సమయం ఉంది. ఇంకా అవుతాయో అవ్వవో తెలియదు, పోస్ట్ పోన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయేమో. ఇలాంటి అపోహాలు, ఇలాంటి నెగిటివ్ సెన్స్ ఇవన్నీ కూడా తీసేయండి. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్తో ముందుకు పదండి. విషయం ఏంటంటే, మీ పక్క మీ చుట్టుపక్కల ఎవరైనా నెగిటివ్ వైబ్రేషన్తో కూడినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళలో కూడా ఎనర్జీ నింపండి, పాజిటివ్ దృక్పథంతో వెళ్ళండి. అటువంటి వారిని నెగిటివ్ సెన్స్ నుంచి పాజిటివ్ సెన్స్లోకి మార్చాల్సిన బాధ్యత మనదే. అంతే తప్పించి వారిలాగా మనం కూడా ఒత్తిడికి గురైపోయి టెన్షన్ పడిపోయి తర్వాత నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మనం ఉన్నది టీచింగ్ ప్రొఫెషన్ అండి, నాట్ ఏ టీచింగ్. అంటే ఉపాధ్యాయులు కంటే ఇంకా ఎక్కువ ఉపన్యాసకులం. లెక్చరర్ అంటే ఎవరు? ఉపన్యాసకులు. ఉపన్యాసకులు అంటే ఏదైనా విషయం మీద అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి నేర్పు కలిగిన వారు. మరి అటువంటి మనమే చెట్లు పడిపోతే, మరి నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతే ఎలా అండి? మన స్టూడెంట్స్కి ఏ విధంగా ఎనర్జెటిక్ కాంపిటీషన్ అంటే ఒక వాతావరణంని క్రియేట్ చేయగలం? స్టూడెంట్స్కి మనమే చెప్తాం. కాబట్టి ముందు మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పుష్కలంగా నిండుగా ఉండాలి. ఒక అధ్యాపక వృత్తిలోకి వచ్చిన వ్యక్తికి తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం అనేది పుష్కలంగా ఉండాలి. మన మీద మనకే ఆత్మవిశ్వాసం లేకపోతే ఇంకా మన ముందు కూర్చున్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థులకి మనమేం ఆత్మవిశ్వాసాన్ని నింపగలం? కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉందాం. సరే, మన ప్రిపరేషన్ని ముందుకి కొనసాగిద్దాం. నన్నయ్య భట్టు చూడండి, సంప్రదాయ సాహిత్యం, కవులు, కాలం, రచనలు అన్నటువంటి ఈ అంశంలో మనం మొదట సిలబస్ ప్రకారం నన్నయ్య భట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ చూడండి, పూర్తి సమాచారం ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను అందిస్తున్న కంటెంట్తో మీరు కేవలం జూనియర్ లెక్చరర్స్ కోసం మాత్రమే కాదండి, ఇంకా తెలంగాణలో మున్ముందు తెలంగాణ సెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది, దాని తర్వాత డిఎల్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది, మరి రేపొద్దున అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇలాంటి పోటీ పరీక్షలకి మనం సన్నద్ధం అవ్వాలంటే కాస్త కంటెంట్ అనేది కఠినంగానే మనం లోతుగా మరి కొంచెం లోతుగా చదివి అర్థం చేసుకుని ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు 41వ ప్రశ్నని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇదివరకు 40 ప్రశ్నల్ని చూసాం. అంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ని ఒక బిట్ రూపంలో నేను ఫ్రేమ్ చేసి మీ ముందు అందిస్తున్నా. ఇక్కడ అంటే వస్తున్నటువంటి కంటెంట్, మన ముందు ఉన్నటువంటి కంటెంట్ నుంచి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవ్వబోతుంది, సో ఆ విధంగా బిట్ని నేను ఫ్రేమ్ చేసి మీ ముందు ఉంచుతున్నా. ఇంకా దీన్ని అందుకోవడమే మీ ఆలస్యం. ఇక్కడ చూడండి, 41వ బిట్టు, నన్నయ్య యుగంను ఏమంటారు? నన్నయ్య యుగంనే ఏమంటారు అని బిట్టు వస్తే అనువాద యుగం అంటారు అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. లేదా అనువాద యుగం, తెలుగు సాహిత్యంలో అనువాద యుగం అని ఎవరి కాలంని పేర్కొంటారు అని బిట్టు వస్తే నన్నయ్య కాలంని అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు సాహిత్యం సంస్కృతంలో ఉన్నటువంటి ఈ వ్యాస మహాభారతంని ఆంధ్రీకరించడంతో ప్రారంభం అయ్యింది. కాబట్టి అంటే మహాభారతంని తెలుగులోకి అనువాదం చేయటం జరిగింది. కాబట్టి
దీనిని అనువాద యుగం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. నన్నయ్య గారి యుగంని అనువాద యుగం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. 42వ బిట్టు, తెలుగులో తొలి కావ్యం ఏది అని బిట్టు రావచ్చు. తెలుగులో చూడండి, తొలి తెలుగు కావ్యము, తెలుగులో తొలి కావ్యం, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఇక్కడ ఏం ప్రశ్న అడిగాము, తెలుగులో తొలి కావ్యం ఏది? తెలుగులో తొలి కావ్యం అంటే ఆంధ్ర మహాభారతం అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, తెలుగులో తొలి కావ్యం ఆంధ్ర మహాభారతం. తెలుగులో తొలి కావ్యం ఇది. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, తొలి తెలుగు కావ్యం అని కూడా ఉంది. తొలి తెలుగు కావ్యం మరియు తెలుగులో తొలి కావ్యం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. తెలుగులో తొలి కావ్యం అనేటప్పుడు ఆంధ్ర మహాభారతం అవుతుంది. మరి అలా కాకుండా తొలి తెలుగు కావ్యం, తొలి తెలుగు కావ్యం అంటే అద్దంకి గంగాధరుడు రచించినటువంటి తపతీ సంవరణ ఉపాఖ్యానం అనేది అవుతుంది. అద్దంకి గంగాధర కవి రచించినటువంటి తపతీ సంవరణ ఉపాఖ్యానం ఏదైతే ఉందో అది తొలి తెలుగు కావ్యం అని చెప్పొచ్చు దాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే, తెలుగులో తొలి కావ్యం, తెలుగులో తొలి కావ్యం అనేటప్పుడు ఆంధ్ర మహాభారతం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. దాని తర్వాత 43వ ప్రశ్నని మనం పరిశీలన చేసినట్లయితే, ఆంధ్ర మహాభారతం కృతిపతి ఎవరు? నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతం యొక్క కృతిపతి, చూడండి, కృతిపతిని కొన్ని సందర్భాల్లో కృతిభర్త అని కూడా అంటారు. కృతి అంటే రచన, కృతి అంటే రచన. పతి లేదా భర్త అంటే ఆ రచనని లేదా గ్రంథంని అంకితం తీసుకున్నటువంటి వారు అని అర్థం. ఇక్కడ కృతికర్త అంటే ఒక గ్రంథంని రచించిన వారిని కృతికర్త అని చెప్పి అంటారు. కృతిభర్త అంటే ఆ గ్రంథంని అంకితం తీసుకున్నవారు అని అర్థం. కృతిభర్తనే కృతిపతి అని కూడా అంటారు. అయితే ఈ విధంగా నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతంకు కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే, రాజరాజ నరేంద్రుడు అని జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక 44వ బిట్టు, నన్నయ్య మహాభారత కావ్య అవతారికలో, నన్నయ్య గారు మహాభారత కావ్యం అవతారికలో నన్నయ్య మరియు నారాయణ భట్టు, ఈ నన్నయ్య నారాయణ భట్టుల కలయికను, నన్నయ్య మరియు నారాయణ భట్టుల కలయికను, నన్నయ్య మరియు నారాయణ భట్టుల కలయికను నన్నయ్య గారు మహాభారత కావ్య అవతారికలో ఏమని చెప్పుకున్నారు అన్నది ప్రశ్న. నన్నయ్య మహాభారత కావ్య, నన్నయ్య గారు మహాభారత కావ్య అవతారికలో నన్నయ్య మరియు నారాయణ భట్టుల కలయికను వీరి గురించి ఏమని చెప్పుకున్నారు అని బిట్టు అడిగితే, నర నారాయణుల కలయికగా చెప్పుకున్నారు, నర నారాయణుల కలయికగా చెప్పుకున్నారు అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ ఇరువురి కలయికగా ఆయన మహాభారత అవతారికలో నన్నయ్య గారు చెప్పుకోవడం జరిగింది. ఇక నన్నయ్యను ఆదికవి అని ఎందుకంటారు? 45వ బిట్టు, నన్నయ్యని ఆదికవి అని ఎందుకంటారు? నన్నయ్యకు పూర్వమే తెలుగులో తరువోజ, మధ్యక్ర, సీసము ఇటువంటి ఛందస్సులు ఉన్నాయి కదా. అంటే ఈ ఛందస్సులు ఉన్నాయంటే అప్పటికే తెలుగులో ఈ పద్య రచన ఇవన్నీ కూడా ఉన్నాయని అర్థం. మరి అలాంటప్పుడు నన్నయ్యను ఆదికవి అని ఎందుకన్నారు అంటే, ఒక మహాకావ్యం ఆంధ్ర మహాభారతం వంటి ఒక మహాకావ్యంను రచించి గొప్ప కవిత్వంని రాయగల సాహిత్య మార్గానికి, ఒక శైలి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినారు కాబట్టి ఇక్కడ నన్నయ్యని ఆదికవి అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. దాని తర్వాత 46వ బిట్టుని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి,
నన్నయ్య మహాభారత ఆంధ్రీకరణకు ఎంచుకున్న పద్ధతి ఏది అని బిట్ అనేది రావచ్చు. ఇక్కడ మీకు ఈ ప్రశ్న దగ్గర లైటింగ్ అనేది ఉంది, మీకు లైటింగ్ ఫోకస్ అనేది పడవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నన్నయ్య మహాభారత ఆంధ్రీకరణకు ఎంచుకున్న పద్ధతి ఏది అని జవాబు అడిగితే ఇక్కడ కథా కథన పద్ధతి అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. కథా కథన పద్ధతి అంటే ఏమిటి అంటే ఒక కథను తానే స్వయంగా ఒక కథ రూపంలో చెప్పినట్లయితే, కవి ఒక కథను తాను స్వయంగా ఒక కథ రూపంగా అంటే తాను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో తాను చెప్పదలుచుకున్నటువంటి అంశంని ఒక కథ రూపంలో మనకి చెప్పుటను దాన్నే కథా కథన పద్ధతి అంటారు. దీన్నే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆప్యాయిక శైలి అని చెప్పి. ఆప్యాయిక శైలి అంటే ఏమిటి? కవి తానే కథని చెప్పడం. ఈ పద్ధతినే కవి తానే తాను ఏదైతే ఒక అంశంని చెప్పాలనుకుంటున్నాడో ఒక కథని దానిని ఆ అంశంని ఒక కథ రూపంలో ముందుకి తీసుకుని వెళ్తూ ఉంటే తానే ఒక కథ రూపంలో హృదయానికి హత్తుకునే విధంగా చెప్పినట్లయితే అటువంటి ప్రక్రియని శైలిని కథా కథన పద్ధతి అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఈ విధంగా నన్నయ్య గారు మహాభారత ఆంధ్రీకరణకు ఎంచుకున్న పద్ధతి కథా కథన పద్ధతి. బిట్ అనేది రేపొద్దున మనకు రావచ్చు, క్రింది వారిలో మహాభారతాన్ని కథా కథన పద్ధతిలో రచించిన కవిత్రయ కవి ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య గారు అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ 47వ బిట్ని పరిశీలన చేసినట్టుగైతే గంగా శంతనుల కథ, గంగా శంతనుల కథ. ఈ గంగా శంతనుల కథ మహాభారతంలో ఏ పర్వంలో వస్తుంది? గంగా శంతనుల కథ మహాభారతంలో ఏ పర్వంలో వస్తుంది అన్నది ప్రశ్న. జవాబు ఆది పర్వములోని చతుర్దశ్వాసము లేదా 4వ ఆశ్వాసమున గంగా శంతనుల కథ వస్తుంది. గంగా శంతనుల కథ మహాభారతంలో ఎక్కడ వస్తుందండి? ఇక్కడ ఆది పర్వము, ఆది పర్వములో 4వ ఆశ్వాసంలో గంగా శంతనుల కథ అనేది వస్తుంది. దాని తర్వాత 48వ ప్రశ్న, నారదుడు ధర్మరాజుకు ప్రబోధం చేసినటువంటి ఈ రాజనీతి లేదా నారద ప్రబోధం అన్నది మహాభారతమున ఈ ఘట్టము ఏ పర్వంలో వస్తుంది అన్నది ప్రశ్న. ప్రశ్న మరొకసారి, ధర్మరాజు ఒక శుభముహూర్తమున తన సోదరులతో మయసభ ప్రవేశం చేస్తాడు. ఆ మయసభ ప్రవేశానికి ఎంతోమంది అతిథుల్ని అంటే రమ్మని ఆహ్వానం చేస్తాడు. అందులో భాగంగా ఒకరోజు ధర్మరాజు మయసభ ప్రవేశం చేశాడు. అందుగురించి నారదుల వారు ధర్మరాజు వద్దకి వచ్చి మయసభ ప్రవేశం చేస్తారు. కాసేపు ధర్మరాజుతో నారదుడు నారద మహర్షి ముచ్చటించడం జరుగుతుంది. ఈ విధంగా ఆ ముచ్చటలో భాగంగా నారద మహర్షుల వారు ధర్మరాజుకు రాజనీతిని గురించి ఒక ప్రబోధం చేస్తారు. దాన్నే నారద ప్రబోధం అని కూడా అంటారు. ఇది మహాభారతంలో ఏ పర్వంలో వస్తుంది అంటే సభాపర్వము ప్రథమాశ్వాసంలో వస్తుంది. సభాపర్వమున ప్రథమాశ్వాసమున వస్తుంది. తర్వాత 49వ బిట్టు, గ్రంథస్థమైన తొలి తెలుగు పద్యం ఏది అని బిట్ అనేది రావచ్చు. గ్రంథస్థమైన తొలి తెలుగు పద్యం ఏది అని బిట్టు వస్తే రాజకులైక భూషణుడు అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. మన ప్రారంభంలోనే చెప్పుకున్నాం, నన్నయ్య మహాభారతాన్ని శ్రీ వాణి గిరిజాచ్యరాయ వక్షో ముఖాంగేషు, శ్రీ వాణి గిరిజాచ్యరాయ దదతో వక్షో ముఖాంగేషు అనేటటువంటి ఈ పద్యముతో ప్రారంభించారని, అయితే అది సంస్కృత శ్లోకం అని,
తర్వాత మహాభారతంలో మొట్టమొదటి పద్యము రాజ పులైక భూషణుడు అనేటటువంటి పద్యమని ఇదివరకే మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా గ్రంథస్థమైన తొలి తెలుగు పద్యం ఏది అని విట్టు వస్తే రాజ పులైక భూషణుడు అనే జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత మహాభారత పారిజాత మమరుం ధాత్రి సుర ప్రాధ్యమై అని అన్నవారు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. బిట్ మరోసారి చూడండి, మహాభారత పారిజాత మమరుం ధాత్రి సుర ప్రాధ్యమై అని అన్నవారు ఎవరు, ఈ పలుకులు పలికిన వారు ఎవరు అని మనకి రేపొద్దున ఒక బిట్ అనేది రావచ్చు. జవాబు నన్నయ్య గారు. నా జవాబు ఏంటండి, నన్నయ్య గారు. మహాభారత పారిజాత మమరుం ధాత్రి సుర ప్రాధ్యమై అని పలికిన వారు నన్నయ్య గారు. ఇక 51వ బిట్ విషయానికి వస్తే రామాయణంను రచించని కవిత్రయ కవి ఎవరు అని బిట్టు ఇక్కడ రావచ్చు. రామాయణంని రచించినటువంటి కవిత్రయ కవి ఎవరు అంటే తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రచించారు, ఎర్రన గారు కూడా రామాయణంని రచించారు, అది అలభ్యము అని మనకి తెలుసు. అయితే మరి రామాయణంని రచించినటువంటి కవిత్రయము నన్నయ్య గారే. నన్నయ్య గారు రామాయణం అనే రచన చెయ్యలేదు. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రచించారు, ఎర్రన గారు రామాయణం అన్న రచనని రచించారు. అయితే ఎర్రన గారు రాసినటువంటి రామాయణం అది లభించడం లేదు, అలభ్య రచన అది. దాని తర్వాత ఇక్కడ 52వ బిట్టు చూడండి, శకుంతలోపాఖ్యానం లేదా దుష్యంతుని చరిత్ర మహాభారతంలో ఏ పర్వంలో వస్తుంది అని బిట్టు అడిగినట్లయితే ఆది పర్వములోని చతుర్దశ్వాసమున అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత 53వ బిట్టు చంద్రుని కుమారుడు ఎవరు, చంద్రుని మహాభారతంలో చంద్రుని అంటే మహాభారతము చంద్రవంశజుల యొక్క చరిత్ర కదండి, మరి అటువంటి చంద్రుని కుమారుడు ఎవరు, బుధుడు. చంద్రుని కుమారుడు ఎవరండి, బుధుడు. బుధుని కుమారుడు ఎవరు, 54వ బిట్టు బుధుని కుమారుడు ఎవరు, పురూరవుడు. ఎవరండి, పురూరవుడు. పురూరవుని కుమారుడు ఎవరు, ఆయువు. పురూరవుని కుమారుడు ఆయువు. ఇకపోతే చూడండి 56వ బిట్టు విషయం ఏంటంటే ఇక్కడ మీకు చంద్రుని కుమారుడు బుధుడు, బుధుని కుమారుడు పురూరవుడు, పురూరవుని కుమారుడు ఆయువు, ఆయువు కుమారుడు నహుషుడు, ఇవి చెప్పాం కదా. ఇలా చెబితే మనకి గుర్తుంచుకోవడం చాలా అంటే కొంచెం కష్టం అవుతుంది. మరి ఇవి గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇవి మనకి జేఎల్స్ స్థాయిలో ఈ బిట్లు రాకపోవచ్చు, కానీ రేపు వద్దున డిఎల్స్ అంటే యూజీసీ నెట్ ఏదైతే ఉందో నెట్లో కానీ, అలాగే ఏపీ సెట్ లేదా తెలంగాణ సెట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేకపోతే ఇంకా ఈ ఆర్ సెట్ ఇటువంటి పోటీ పరీక్షలలో జతపరచండి అని ఇచ్చి ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఈ ప్రశ్నల్ని అడగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారైతే వీటిని స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. అయితే ఒకసారి చూడండి, తెలుసుకుందాం. చంద్రుని యొక్క వీటిని జతపరచడం రూపంలో ఇచ్చాను, ఎలాగా మనం గుర్తుంచు అంటే ఎలాగైతే ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలం. చంద్రుని యొక్క కుమారుడు అంటే పాండవులు చంద్రవంశానికి చెందినవారు కదండి, అది పాండవులు కౌరవులు అంటే మహాభారతంలోని ఈ క్షత్రియులు, ఈ మహాభారత వంశం అంతా కూడా చంద్రవంశానికి చెందుతుంది. కాబట్టి చంద్రుని యొక్క కుమారుడు బుధుడు అండి, బుధుని యొక్క కుమారుడు పురూరవుడు, పురూరవుని యొక్క కుమారుడు ఆయువు, ఆయువు యొక్క కుమారుడు నహుషుడు. ఈ విధంగా ఈ నాలుగు జతపరచండి అన్న రూపంలో గుర్తుపెట్టుకుంటారు. దాని తర్వాత నహుషుని కుమారుడు యయాతి. నహుషుని కుమారుడు ఎవరండి, యయాతి మహారాజు. యయాతి మహారాజు కుమారుడు ఎవరు, పూరుడు.
చూడండి, ఇక్కడ పురూరవుడు ఉన్నాడు, ఇక్కడ పూరుడు ఉన్నాడు. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసుకోండి, పురూరవుడు ఎవరు? బుధుని యొక్క కుమారుడు పురూరవుడు. మరి పూరుడు ఎవరు? యయాతి యొక్క కుమారుడు పూరుడు. పురూరవుడికి పూరుడికి చాలా తరాలు ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది. మొదటి వాడు పురూరవుడు, తర్వాత వాడు పూరుడు. మరి నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు పూరుడు, తర్వాత త్రస మహారాజు కాలిందిల కుమారుడు ఈలినుడు, త్రస మహారాజు మరియు కాలింది ఈ దంపతుల కుమారుడు ఈలినుడు. కాగా ఈలినుడు మరియు రదంతరి వీరి కుమారుడు, అంటే ఈలినుడు మరియు రదంతరి అన్న దంపతుల కుమారుడు దుష్యంతుడు. దుష్యంతుడి యొక్క తల్లిదండ్రులు ఎవరండి? ఈలినుడు మరియు రదంతరి. మరి దుష్యంతుడు మరియు శకుంతల ఈ దంపతుల కుమారుడు భరతుడు. ఈ కుమారు అంటే దుష్యంతుడు మరియు శకుంతల వీరి ఈ దంపతుల యొక్క కుమారుడు భరతుడు. ఈ దుష్యంతుడు మరియు శకుంతల ఉన్నారు కదండి, ఈ దంపతులకు పుట్టినటువంటి కుమారుడు భరతుడు కదండి. ఈ భరతుని పేరు మీదుగానే ఈ దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది. దాని తర్వాత కన్వ మహర్షి ఆశ్రమం ఏ నదీ తీరంలో ఉంది అని విట్టు వస్తే మాలిని నదీ తీరంలో ఉంది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత కన్వ మహర్షి పెంపుడు కుమార్తె ఎవరు? కన్వ మహర్షి పెంపుడు కుమార్తె శకుంతల. మేనక విశ్వామిత్రుల కుమార్తె ఎవరు? శకుంతల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని విట్టు వస్తే మేనక మరియు మేనక అనేటటువంటి అప్సరస మరియు విశ్వామిత్రుడు అనేటటువంటి బ్రహ్మర్షి వీరి కుమారుడు, వీరి యొక్క కుమార్తె శకుంతల. తర్వాత 61 విట్టు శకుంతల అనగా అర్థం ఏమిటి? శకుంతల అనగా శాకుంతలములచే రక్షింపబడినది. శాకుంతలములు అంటే పక్షులు. అంటే ఒకనొక సందర్భంలో ఈ మేనక మరియు విశ్వామిత్రులు వీరు సంగమం తర్వాత ఇక్కడ ఒక చిన్న పసిబిడ్డ ఇక్కడ జన్మిస్తుంది. తనకు విడిచిపెట్టి శకుంతల మరియు మేనక మరియు విశ్వామిత్రుడు వెళ్ళిపోగా అప్పుడు ఆ మాలిని నదీ తీరంలో పక్షులు ఆ పసిపందుని రక్షిస్తాయి. పక్షులను కూడా వాటి యొక్క రెక్కలతో రక్షిస్తాయి. ఆ సందర్భంలో అటువైపుగా వెళ్ళినటువంటి కన్వ మహర్షి ఆ పసిపందును చూసి తన ఆశ్రమానికి తీసుకుని పోయి పెంచి పెద్ద చేస్తాడు. ఇదంతా స్టోరీ ఉందిలేండి. అయితే ఈ విధంగా శకుంతల అనగా శాకుంతలములచే రక్షింపబడినది. శాకుంతలములు అంటే పక్షులు. ఇది తర్వాత 62 విట్టు శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకుంటాడు? అంటే ఇక్కడ గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం చేసుకుంటాడు. తర్వాత 63 విట్టు ఆ దుష్యంతుడు అనంత సత్వుండు అనేటటువంటి పద్యము రచయిత ఎవరు అని విట్టు వస్తే ఇక్కడ నన్నయ్య గారు అని జవాబు గుర్తించాలి. ఇది శకుంతలోపాఖ్యానంలోనిది ఈ పద్యము. ఆ దుష్యంతుడు అనంత సత్వుండు అనేటటువంటిది దుష్యంతుని యొక్క గుణము మరియు బల పరాక్రమాల గురించి వివరిస్తున్నటువంటి పద్యము ఇది. ఇది శకుంతలోపాఖ్యానంలో దుష్యంత చరిత్రములోనిది, నన్నయ్య గారు రచించారు. తర్వాత 64 విట్టు అతిరుచి రాగతుండు అయిన యాతనికి అనేటటువంటి పద్యము రచయిత ఎవరు? పద్యం అతి రుచి రాగతుండు అయిన యాతనికిన్ అనేటటువంటి పద్యం యొక్క రచయిత నన్నయ్య గారు. ఈ పద్యం శకుంతలోపాఖ్యానంలోనిది. దాని తర్వాత 65 విట్టు విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ, విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ అనేటటువంటి ఈ పద్యము ఎందులోనిది? అంటే ఈ పద్యం యొక్క రచయిత ఎవరు అని విట్టు వస్తే నన్నయ్య గారి మహాభారతంలో శకుంతలోపాఖ్యానంలోనిది ఈ పద్యం. దాని తర్వాత 66 విట్టు నుతజల పూరితంబులగు నూతులు, నుతజల పూరితంబులగు నూతులు అనేటటువంటి పద్యము
ఇది శకుంతలో ఉపాఖ్యానంలోనిది. ఈ పద్యం యొక్క రచయిత కూడా నన్నయ్య. తర్వాత 67వ బిట్టు పాండురాజు మాద్రిల శృంగారం సమయంలో నన్నయ్య వర్ణించిన ఋతువు ఏది అని బిట్టు వస్తే వసంత ఋతువు అని మనం జవాబుని గుర్తించాల్సి. మహాభారతంలోని నన్నయ్య గారి మహాభారతంలోని ఘట్టాలు వరుస క్రమం ఇది ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వరుస క్రమం అనేది జేఎల్స్కి అవసరం లేదు, కానీ యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్కి మాత్రం ఈ వరుస క్రమం అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ జేఎల్స్ కోసం వరుస క్రమంను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ నన్నయ్య మహాభారతంలోని ప్రధాన ఘట్టాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జేఎల్స్ వరకు అండ్ డిఎస్సి కానివ్వండి, లేకపోతే జేఎల్స్ కానివ్వండి, లేకపోతే గురుకులాలు కానివ్వండి, అంటే ఈ ఎగ్జామ్స్ వరకు నన్నయ్య మహాభారతంలోని ఘట్టాలని గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ వీటికి మాత్రం ఈ మహాభారతంలోని ఘట్టాల యొక్క వరుస క్రమం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వరుస క్రమంని ఒకసారి మనం పరిశీలన చేస్తే నన్నయ్య మహాభారతంలోని ఘట్టాలని కొన్ని కొన్ని భాగాలుగా చేసి మీకు నేను అంటే ఇచ్చాను. ఇదే వరుస క్రమం అనమాట. ఈ వరుస క్రమం అనేది ఎక్కడ కూడా మీరు క్రాస్ చేయకూడదు. ఇక్కడ మొదట ఆది పర్వంలోని ఘట్టాలని తీసుకుంటే నన్నయ్య గారి ఆది పర్వములోని ఘట్టాలు, ఆది పర్వంలోని ఘట్టాలు కద్రువ వినతుల వృత్తాంతము, కద్రువ వినతుల వృత్తాంతము, అలాగే శకుంతల దుష్యంతుల వృత్తాంతము, శకుంతల దుష్యంతుల వృత్తాంతము, తర్వాతది కచ దేవయానుల కథ యయాతి చరిత్ర, కచ దేవయానుల కథ యయాతి చరిత్ర, దాని తర్వాత గంగా శంతునుల వృత్తాంతము, గంగా శంతునుల వృత్తాంతము, దాని తర్వాత 5వ ఘట్టము భీష్మ ప్రతిజ్ఞ సత్యవతి శంతనుల వివాహము. ఇవి లైన్గా ఉన్నటువంటి 5 వరుసగా ఉన్నటువంటి ఘట్టాలు, ప్రధాన ఘట్టాలు. కద్రువ వినతుల వృత్తాంతము, శకుంతల దుష్యంతుల వృత్తాంతము, కచదేవయానుల మరియు యయాతి వీరి యొక్క వృత్తాంతము, గంగా శంతనుల వృత్తాంతము, భీష్మ ప్రతిజ్ఞ సత్యవతి శంతనుల వివాహం. దీని తర్వాత ఘట్టాలు మాండవ్య మహర్షి యొక్క చరిత్ర, కిందముని శాపము, పాండురాజు వైరాగ్యము, లాక్షాగృహ వృత్తాంతము, ఘటోత్కచుని వృత్తాంతము, అంగాపర్ణుని వృత్తాంతము, కపతి సంవర్ణ ఉపాఖ్యానము, కపతి సంవర్ణుల ఘట్టము, దాని తర్వాత కల్మషపాదుని వృత్తాంతము, కల్మషపాదుని వృత్తాంతము, ద్రౌపది స్వయంవరము, కాండవ వన వనం అంటే కాండవ వనం దహనం, ఇవన్నీ కూడా నన్నయ్య గారి ఆది పర్వంలోని ఘట్టాలు. నన్నయ్య గారి మహాభారతంలోని ఆది పర్వంలోని చెట్ట చివరి ఘట్టము కాండవ వనం దహనం. ఈ వృత్తంతో ఆది పర్వం అనేది ముగుస్తుంది. దాని తర్వాత సభాపర్వం ప్రారంభమవుతుంది. సభాపర్వంలో వరుస ఘట్టాలు మయసభ నిర్మాణము మరియు దాని యొక్క వృత్తాంతము, నారద ప్రబోధము అంటే మయసభలోకి ప్రవేశించినటువంటి ధర్మరాజుకి నారదుడు చేసినటువంటి రాజనీతి ప్రబోధము, దాని తర్వాత జరాసంధుని యొక్క వృత్తాంతము, తర్వాత శిశుపాలుని యొక్క వృత్తాంతము, కౌరవ సభలో ద్రౌపది పరాభవము, ఈ 5 వృత్తాంతాలు సభాపర్వంలో చాలా ముఖ్యమైనవి. దాని తర్వాత అరణ్య పర్వంలోకి వస్తే పాండవ వనవాసము, కిమ్మీరుని వధ, నలదమయంతుల కథ, మాంధాతృ చరిత్ర, అష్టావక్రుని చరిత్ర, శిబి చక్రవర్తి చరిత్ర, ఇవి ఇప్పుడు నేను ఏ వరుస క్రమంలో అయితే ఇచ్చానో అదే వరుస క్రమంలో ఈ ప్రధానమైన వృత్తాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 73వ ప్రశ్నని పరిశీలన చేస్తే సుందోపసుందులు, సుందోపసుందులు ఎవరండి, సుందోపసుందులు అను అన్నదమ్ముల మధ్య కలహం రావటానికి కారకురాలు అయినటువంటి అప్సరస ఎవరు, అప్సరకన్య ఎవరు లేదా అప్సరకాంత ఎవరు? ప్రశ్న మరోసారి, సుందోపసుందులు అను అన్నదమ్ముల మధ్య కలహం రావటానికి
కారపురాలు అయినటువంటి అప్సరకాంత ఎవరు? జవాబు తిలోత్తమ. ఎవరండి? తిలోత్తమ. 74వ ప్రశ్న, రాక్షసుల గురువు ఎవరు? 74వ ప్రశ్న, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. రాక్షసుల గురువు ఎవరండి? శుక్రాచార్యుడు. 75వ బిట్టు, శుక్రాచార్యునికి మాత్రమే తెలిసిన విద్య ఏది? రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి మాత్రమే తెలిసిన విద్య ఏది? జవాబు మృత సంజీవని విద్య. జవాబు మృత సంజీవని విద్య. తర్వాత మృత సంజీవని విద్యను 76వ బిట్టు, మృత సంజీవని విద్యను చూడండి. మృత సంజీవని విద్యను నేర్చుకుని రావాల్సిందిగా దేవతలు ఎవరిని పురమాయిస్తారు? మృత సంజీవని విద్యను శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి నేర్చుకుని రావాల్సిందిగా దేవతలు ఎవరిని పురమాయిస్తారండి? జవాబు కచుడిని. కచుడు. జవాబు కచుడు. కచుడిని పంపుతారు. దేనికోసం పంపుతారు? రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి మృత సంజీవని విద్య తెలుసు, దానిని నేర్చుకునిరా అని దేవతలు ఇక్కడ కచుడికి పంపిస్తారు. 77వ బిట్టు చూడండి, నల మహారాజు ఏ పాము కాటు వల్ల తన రూపాన్ని కోల్పోతాడు? జవాబు వాసుకి. వాసుకి అనే పాము కాటు వల్ల తన రూపంని కోల్పోతాడు. అప్పుడు మరి 78వ బిట్టు, నల మహారాజు ఏ పేరుతో మరో రాజు వద్ద వంట మనిషిగా చేరుతాడు? జవాబు బాహుకుడు అనేటటువంటి పేరుతో. బాహుకుడు అనే పేరుతో అంటే వంట మనిషిగా ఉన్నప్పుడు నల మహారాజు యొక్క పేరు బాహుకుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 79వ బిట్టు, తెలుగు భాషకు సంస్కృత శ్లోకాలతో రాసిన తొలి వ్యాకరణ గ్రంథం ఏది? ప్రశ్న మరోసారి. తెలుగు భాషకు సంస్కృత శ్లోకాలతో రాసిన తొలి వ్యాకరణ గ్రంథం ఏది? జవాబు ఆంత్రశబ్ద చింతామణి. ఆంత్రశబ్ద చింతామణి అనేటటువంటి ఈ గ్రంథము వ్యాకరణ గ్రంథము. దీనిని నన్నయ్య గారు రచించారు. దీన్ని అంటే సంస్కృత శ్లోకాలతో ఆయన తెలుగు వ్యాకరణ గ్రంథంని రచించారు. కాబట్టి ఇది పూర్తిగా సంస్కృత శ్లోకాలతో ఉండినటువంటి వ్యాకరణ గ్రంథం. కాబట్టి దీన్ని తొలి తెలుగు వ్యాకరణ గ్రంథంగా చాలామంది సాహితీవేత్తలు అంగీకరించారు. దాని తర్వాత 80వ బిట్టు, నన్నయ్యకు ఆంధ్రశబ్ద చింతామణి రచన వలన చేకూరిన బిరుదు ఏమిటి? జవాబు విపుల శబ్ద శాసనుడు లేదా వాగను శాసనుడు. అన్న బిరుదు నన్నయ్యకి ఆంధ్రశబ్ద చింతామణి అన్న గ్రంథ రచన చేయడం వల్ల, ఈ వ్యాకరణ గ్రంథాన్ని రచించడం వల్ల ఈ బిరుదు ఆయనకి లభించింది. తర్వాత 81వ బిట్టు పరిశీలన చేస్తే, ఆంధ్రశబ్ద చింతామణికి తెలుగు వివరణను రచించిన వారు ఎవరు? నన్నయ్య గారు రచించినటువంటి ఆంధ్రశబ్ద చింతామణి అనేటటువంటి వ్యాకరణ గ్రంథానికి తెలుగు వివరణను రచించిన వారు ఎవరు అంటే యలకూచి బాల సరస్వతి అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. 82వ బిట్టు, ఆంధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్యానం రచించిన వారు ఎవరు? ఆంధ్రశబ్ద చింతామణికి చూడండి, ఆంధ్రశబ్ద చింతామణికి
తెలుగు వివరణ, తెలుగు వివరణ రాసిన వారు ఎలకూచి బాల సరస్వతి, కాగా వ్యాఖ్యానమును రచించిన వారు అహోబిల పండితుల వారు. అహోబిల పండితుడు వ్యాఖ్యానం రచించాడు. తెలుగు వివరణ రాసిన వారు ఎలకూచి బాల సరస్వతి, వ్యాఖ్యానమును రాసిన వాడు అహోబిల పండితుడు. దాని తర్వాత 83వ బిట్టు నన్నయ్య సమకాలీన కవులు ఎవరు? నారాయణ భట్టు, మల్లియ రేచన, వేములవాడ భీమకవి, పావులూరి మల్లన అన్నటువంటి నలుగురు కవులు నన్నయ్యకు సమకాలీకుడు. అయితే మిత్రులారా, ఇక్కడ వీడియో చాలా లెంగ్త్ ఎక్కువ అవుతుంది. మరొక ఫైనల్ పార్ట్ ఉంది, చివరి వీడియో ఉంది. మరొక వీడియోలో నన్నయ్య యుగంని ముగించేస్తున్నాను. నన్నయ్య యుగం ఇంకొక వీడియో చేసుకుంటే మనం మరో ఇంకొక వీడియో పూర్తి చేసుకున్నట్లయితే నన్నయ్య యుగంని పూర్తి చేసుకుని మరో అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ చెప్పుకుంటూ పోతే మహాభారతంలో చాలా ఘట్టాలు అనేవి ఉన్నాయండి, ఎన్నో ఘట్టాలు అనేవి మనకి వరుసగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అదంతా ఇక్కడ చర్చించుకోవడం అనవసరం. మనకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకొని ఇక్కడ దీన్ని ముగించేస్తున్నాం. దీని తర్వాత మీకు పద్యాలు ఉన్నాయి, పద్యాలకి అంటే శకుంతలోపాఖ్యనం అవ్వచ్చు, తర్వాత కసిదేవయానుల కథ అవ్వచ్చు, లేకపోతే గంగా శంతనుల కథ అవ్వచ్చు. ఇలా చాలా వృత్త అంటే చాలా ఘట్టాల నుంచి ఎన్నో పద్యాలు అనేవి ఉన్నాయి. కొన్నిసార్లు అంటే మనకి పరీక్షలలో కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఒక పద్యం అనేది ఇచ్చి ఆ పద్యం గురించి ప్రశ్నల్ని అడుగుతూ ఉంటాడు. ఒక ఐదు ప్రశ్నల వరకు ఒక పద్యం ఇచ్చి అడుగుతాడు. అంటే ఆ పద్యం యొక్క పద్యంలోని పదాల యొక్క అర్థాలు, సందులు, సమాసాలు, అందులో ఉన్న ఛందస్సు, అలంకారము, ఇటువంటివన్నీ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. అయితే మనము వాటి గురించి తర్వాత మనం చర్చించుకుందాం. ఇప్పుడు అవన్నీ చర్చించుకుంటే ఒక్క నన్నయ్య యుగంలోనే మనం ఉండిపోవలసి వస్తుంది. అయితే నన్నయ్య యుగంకు సంబంధించి మ్యాక్సిమం మొత్తం ఇన్ఫర్మేషన్ని మీకు ఇచ్చాను. ఇంకా మరికొంచెం ఇన్ఫర్మేషన్ మిగిలి ఉంది. అంటే నన్నయ్య సమకాలీనులు అయినటువంటి కవుల గురించి మరొక వీడియోలో అందించి ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే ఆ బిట్లు కూడా నన్నయ్యకు సంబంధించినవి ఇచ్చేసి నేను నన్నయ్య యుగంని పూర్తి చేస్తున్నాను. అది 4వ వీడియోలో పూర్తి అవుతుంది. ఇవ్వండి, అంటే మొత్తం 4 వీడియోలలో నన్నయ్య భట్టుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు నేను అందిస్తున్నాను. సరే, మరింత ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.